టికెట్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ మూవీ త్రిబులర్ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన నాయకుడు కొమరం భీమ్, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాన్యంలో గిరిజనుల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు ఇద్దరూ కలిసి ఒకేసారి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఓ పెద్ద సందేహం వచ్చి పడింది. ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్లు కలుస్తారా లేదా అనే అనుమానం ప్రేక్షకులలో ఉంది. ఎందుకంటే చరిత్రపరంగా భిన్న పాత్రలు, నేపథ్యాలు కలిగిన భీమ్ అల్లూరి కలిసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు వీరిద్దరిని రాజమౌళి ఎలా కలుపుతాడు అన్న సందేహమే అందరికీ ఉంది. వీరిద్దరూ ఒకేసారి తెర మీద ఎప్పుడు కనిపిస్తారు అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే సినిమాలో ఎవరికి వారుగా బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తారని, ఆ టైంలో ఈ ఇద్దరి పోరాటాలలో వేర్వేరుగా జరుగుతాయి, ఇక కీలకమైన టైంలో వీరిద్దరు కలుసుకొని బ్రిటిష్ వారిపై పోరాటం చేసేలా రాజమౌళి సీన్ క్రియేట్ చేశాడు, ఆ టైంలో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయని తెలుస్తోంది. వీరిద్దరూ ఒకేసారి మంచి యాక్షన్ మూమెంట్లో కనబడితే ఇక సినిమా చూసే ప్రేక్షకులు ఏ రేంజ్లో పూర్ణకాలతో ఊగిపోతారో తెలిసిందే. మరి ఈ అద్భుత ఘటన జనవరి 8న మనకు కనువిందు కానుంది.